వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్ పరిధిలో పట్టాదారు పాసు పుస్తకాలు వెబ్లైన్లో తమ పేరుని నమోదు చేయమని కోరుతూ పట్టాలున్న రైతులు విశాఖపట్నం జిల్లా జి మాడుగుల తహసీల్దార్ వారి కార్యాలయం రెవెన్యూ అధికారులకు విన్నవించారు. జి మాడుగుల మండలం సులభం గ్రామ పంచాయతీ పరిధిలోని 15 రెవెన్యూ గ్రామాలున్నాయి. అయితే ఎస్ కొత్తూరు రెవెన్యూ గ్రామానికి సంబంధించినటువంటి 6 గ్రామాలకి చెందిన సుమారు 100 మంది రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, ఆర్ఓఎఫ్ఆర్ పాసు పుస్తకాల పేర్లను ఇంతకుముందు వీఆర్ఓగా పనిచేసిన సూర్యప్రకాష్ వెబ్లైన్లో నమోదు చేయలేదు. దీనివలన ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలేవి రైతులకి అందడం లేదు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల రైతులు సర్పంచ్తో కలిసి వచ్చి తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎంతో కాలంగా విన్నవించుకుంటున్నా అధికారుల నుంచి సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారని, అసలైన లబ్ధిదారులకు రాకుండా బినామీ వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు చేరుతున్నాయని ఆరోపించారు. 6 గ్రామాల 100 మంది రైతులు తమ పట్టాలను వెబ్లైన్లో నమోదు చేసి అర్హులుగా ప్రకటించి తమకు రైతు భరోసా మరియు అన్ని రైతు ప్రయోజన పథకాలు వచ్చేటట్లు చర్యలు చేపట్టాలని పై అధికారులను కోరారు. పట్టాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ గవర్నమెంట్ లెక్కలో ఉంటే ఆల్రెడీ మేము ఇవన్నీ కరెక్ట్ చేసి ఇస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసారు కదా, ఐటీడీఏ వాళ్ళే చేశారు. లిస్ట్ ఉంటే లిస్ట్ మీకు చెప్పాను, వాళ్ళు ఏది పంపుతుంది ఇప్పుడు ఐటీడీఏలో కొత్తగా అప్లికేషన్ స్వీకరిస్తాం, అది ఇప్పుడు చేసుకుందాం, మళ్ళీ కొలిపిద్దాం. ఇప్పుడు మన మండల వారిగా ఇక్కడ నుంచి అక్కడ మాకు ఇవ్వాలి, ఇక్కడే ఇస్తే ఇక్కడ నుంచి పెట్టుకెళ్తాం. అంటే మేము దీనికి జాగ్రత్తలు ఐటీడీఏలో ఇవ్వండి, ఎవరికోట సార్ వీఆర్ఓ ఏమన్నా ఉంటుంది సార్, ఇలా పట్టుకుని ఉంటాయి కదా, దీని తరఫున పాడేరు ఐటీడీ ఆఫీసు ఉంది, అక్కడ పెట్టుకుని అని చెప్పారు. ఏం పెట్టుకుంటాడు అంటే పేరు రాని వాళ్ళు సర్పంచ్. అయితే గతంలో పనిచేసినటువంటి వీఆర్ఓ మా సులభం పంచాయతీలో, మాకు సులభం పంచాయతీలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 15 రెవెన్యూ గ్రామాలన్నీ కూడా రెవెన్యూ వెబ్లైన్లో అన్ని పట్టాదారు పాసు పుస్తకాలు కానీ, అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేశారు కానీ, అలాగే మా ఎస్కొత్తూరు రెవెన్యూ గ్రామానికి సంబంధించినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కానీ, అలాగే పట్టాదారు పాసు పుస్తకాలు కానీ సుమారుగా 6 గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 2 ఆర్ఓఎఫ్ఆర్ అలాగే పట్టాదారు పాస్బుక్కులు అలాగే డిపామ్ పట్టలు ఇవన్నీ కలిపి సుమారుగా 100 మంది దాకా ఉన్నాం. ఈ 100 మంది కూడా గతం నుండి ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుండి ఎటువంటి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఏమి కూడా బెనిఫిట్స్ అనేది పొందలేదు. సో కాబట్టి మేము గత రైతు భరోసా వచ్చిన నుండి మరి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము దరఖాస్తు చేస్తూనే ఉన్నాం మా వాలంటీర్ ద్వారా, కానీ మాకు సరైనటువంటి స్పందన లేదు. మరి ఏం చేయాలి, ఎలా చేయాలన్నది కరెక్ట్గా మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మా వీఆర్ఓ కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐ కానీ ఎవరు కూడా సరైనటువంటి ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి మేము వీళ్ళు రెవెన్యూ ఆన్లైన్లో మేము కొట్టి చూస్తే మా వనిపి ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది, కానీ అక్కడ బినామీ అకౌంట్ల ద్వారా వేరే వ్యక్తులకి బినామీ అకౌంట్ల ద్వారా డబ్బులు అనేది పడిపోతుంది. సో ఆ రకంగా న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.